చిన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెంజారావు అచ్చెన్నాయుడు సోదరులు వారి కుటుంబ సభ్యులపై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్లు నమోదు చేయడం చాలా దుర్మార్గమైన వ్యవహారమని ఆయన అన్నారు. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని అవినీతిని బయటపెడుతున్నారో వారిని ఏదో ఒక విధంగా వేధించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని విమర్శించారు. గతంలో అచ్చెన్నాయుడు పైన ఏసీబీ కేసు ఒకటి నమోదు చేసి మరొక కేసులో కూడా మరలా అరెస్టు చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారి సోదరులు వారి కుటుంబ సభ్యులపైన కోటబొమ్మాలి పోలీస్ స్టేషను పరిధిలో రౌడీ షీట్లు నమోదు చేయడం చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెడతా ఉన్నారో వారిని ఏదో ఒక విధంగా వేధించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. గతంలో అచ్చెన్నాయుడు గారి పైన ఏసీబీ కేసు ఒకటి నమోదు చేసి మరొక కేసులో కూడా మరలా వారిని అరెస్ట్ చేసి వారిని ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా అనేక మంది పైన ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతల పైన కేసులు పెట్టి అరెస్టులు చేయించడం, ఇవాళ దానికి పరాకాష్ఠగా మరలా ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అచ్చెన్నాయుడు గారి సోదరులపైన వారి బంధువులపైన ఈ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనైతికమైన చర్య. దీన్ని అనపత్ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇటువంటి చర్యలు మానుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పోషిస్తుంది, దానికి అభ్యంతరం చెప్పడం, దానికి వేధించడం, దాన్ని అణిచివేయాలని చూడడం దుర్మార్గమైన విషయం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించమని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.